నమస్కారం, ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాలుగవ విడత హరితహారం ఇక విద్యా సంస్థల్లో. హైదరాబాద్ లో అధికారులతో డిప్యూటీ సీఎం శ్రీహరి, మంత్రి జోగురామన్నల సమీక్ష. జిల్లా అధికారులతో ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు హరీష్, రామన్నల వీడియో కాన్ఫరెన్స్. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా సాధనతోనే ఆరోగ్యమన్న దివ్య, మావాల హరితవనంలో యోగాసనాలు చేసిన కలెక్టర్. జైల్లో శిక్షను అనుభవిస్తున్న మహిళలు, పిల్లల ఆరోగ్యంపై దృష్టి. ప్రత్యేక శిబిరాల ద్వారా వైద్య పరీక్షలన్న జడ్జ్. జిల్లా జైల్లోని ఖైదీలకు వైద్య చికిత్సలు అందించామన్న అరుణ సారిక. జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఘన నివాళులు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారన్న వక్తలు, తెలంగాణ సిద్ధాంతకర్త చూపిన మార్గంలో నడుచుకోవాలని పిలుపు. విద్యా సంస్థల్లో నాలుగవ విడత హరితహారం కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని మంత్రి కడియం శ్రీహరి జోగురామన్నలు నిర్ణయించారు. హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రులు హరితహారం కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు హరీష్ రావు, జోగురామన్నలు పాల్గొన్నారు. హరిత తెలంగాణ లక్ష్యంగా నాలుగవ విడత ప్రభుత్వం చేపడుతున్న హరితహారం ఈ సంవత్సరం విద్యా సంస్థల్లో భారీ ఎత్తున చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న నిర్ణయించారు. విద్యా సంస్థల్లో హరితహారం అమలుపై మంత్రులు కడియం శ్రీహరి, జోగురామన్న సంబంధిత అధికారులతో హైదరాబాద్లోని సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛ పాఠశాల, హరిత పాఠశాల నినాదంతో మొదటి తరగతి నుంచి యూనివర్సిటీ వరకు గల విద్యా సంస్థల్లో హరితహారం నిర్వహించాలని, విద్యాశాఖ, అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో ఈ పని చేయాలని సూచించారు. విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య ఆధ్వర్యంలో వచ్చే 10 రోజుల్లో అన్ని జిల్లాల డీఈఓలు, డిఎఫ్ఓలు, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాలయాల్లో ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయో గుర్తించి ఆ మేరకు హరితహారం చేపట్టాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. అదేవిధంగా తెలంగాణలోని ప్రాజెక్టులపై మంత్రులు హరీష్ రావు, జోగురామన్నలు ఆయా జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అందులో భాగంగానే ఆదిలాబాద్లోని చెనాకా, కొరాట తదితర ప్రాజెక్టుల పనితీరుపై సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణం, వాటి పురోగతి తదితర వివరాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. జైలులో శిక్షను అనుభవిస్తున్న మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి వారి ఆరోగ్యానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నాల్సా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జైలులో చేపడుతున్న మెడికల్ క్యాంపుకు ఆమె హాజరయ్యారు. జైలులో శిక్షను అనుభవిస్తున్న మహిళలకు, పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నాల్సా ఆధ్వర్యంలో చేపడుతున్న వైద్య చికిత్స క్యాంపులో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్తో పాటు పలువురు వైద్యులు, జైలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్న మహిళలకు, పిల్లలకు వైద్య పరీక్షలు చేసి చికిత్సను అందించారు. అనంతరం జడ్జ్ అరుణ సారిక మాట్లాడుతూ ఈ నెల 17 నుండి 20 వరకు వివిధ జిల్లాలో శిక్షను అనుభవిస్తున్న మహిళలు, పిల్లలు ఆరోగ్య సమస్యలను తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఓ టీంను విజిట్ చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 21 నుండి 24 వరకు ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాలోని జిల్లా జైలుతో పాటు ఆసిఫాబాద్లోని సబ్ జైళ్లలో ఉన్న మహిళలకు, పిల్లలకు మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. చివరగా వీరికి న్యాయ విజ్ఞాన సదస్సును సైతం నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. మెడికల్ పరంగా అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. నాల్సా వాళ్ళు, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారంగా మేము 10 రోజులు క్యాంపెయిన్, ఉమెన్, తర్వాత చిల్డ్రన్ ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకి మెడికల్ చెకప్ చేయటము, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటము అన్న ప్రోగ్రామ్ని చేస్తున్నాము. అది మొన్న 17వ తారీఖున స్టార్ట్ చేశాము.
26వ తారీఖు దాకా ఉంటుంది. ఈ 17 నుంచి 20 వరకేమో టీమ్ విజిట్స్ అని చెప్పి పెట్టాము మేము. దాంట్లో భాగంగా ఏంటంటే మేము మెడికల్ అంటే డాక్టర్స్ని, తర్వాత ప్యానల్ లాయర్స్ని కొంత ఇట్లా వాళ్ళని ఒక టీం కింద తయారు చేసి మన దగ్గర ఉన్న జైల్స్కి విజిట్కి పంపించాము. వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ తీసుకొని మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి రేపు 24వ తారీఖు వరకు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము జైల్స్లో. మన దగ్గర ఉన్న అంటే మెయిన్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నారు కాబట్టి మన దగ్గర ఇక్కడ జైల్లో డిస్టిక్ జైలు ఆదిలాబాద్, తర్వాత ఆసిఫాబాద్ జైల్లో మాత్రమే ఉమెన్ను పిల్లలు ఉండడం ఉన్నది కాబట్టి ఈ రెండు జైల్స్లో ఈ ప్రోగ్రాము మెడికల్ క్యాంప్ అన్నది ఈ 4 రోజులు కండక్ట్ చేస్తున్నాం 5 డేస్. తర్వాత లాస్ట్ 2 డేస్ వచ్చేటప్పటికి లీగల్ లిటరసీ క్యాంప్స్ ఇక్కడ ఈ జైల్లో ప్లస్ ఆ జైల్లో కూడా చేస్తున్నాం. ఈ దీని ద్వారా ఏంటంటే ఎవరైతే ఉమెన్ అండ్ చిల్డ్రన్ జైల్లో ఉన్నారో ఖైదీలుగా అంటే వాళ్ళకి సరైన మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం అన్నది ప్రధాన ముఖ్య ఉద్దేశం ఇందులో. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ డాక్టర్స్, తర్వాత నర్సెస్ ప్లస్ మెడిసిన్స్ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి మందులు కూడా ఉచితంగా సప్లై చేస్తాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హరితవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ దివ్య దేవరాజన్ హాజరు కాగా యోగా గురువులు ఆసనాలను చేశారు. అదేవిధంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో సైతం యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటు చెప్పేలా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని హరితవనంలో యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్తో పాటు డిఆర్డీఓ రాజేశ్వర్ రాథోడ్, డిఎస్డిఓ వెంకటేశ్వర్లతో పాటు యోగా మాస్టర్లు రాజలింగం, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు యోగా గురువులు చేపట్టిన పలు యోగా విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా యోగా గురువులు సూచనల మేరకు అధికారులు యోగాసనాలు చేశారు. ప్రాణాయామం, కపాల్భాతి వంటి ఆసనాలను గురువులు ప్రదర్శించారు. అనంతరం గురువులను కలెక్టర్ దివ్య శాలువాలతో ఘనంగా సన్మానించారు. క్లాక్ వైజ్ అట్లానే యాంటీ క్లాక్ వైజ్ ఉల్టా తిప్పండి, ఉల్టా తిప్పండి, మెల్లి కాలు జాడించండి, ఉల్టా తిప్పండి, ఉల్టా తిప్పండి. ఈ చిన్న ప్రయత్నం చేయాలండి, అప్పుడు చేసిన వ్యాయామాలు అక్కర్లేదు. ఇది చేసిన చాలు, మెల్లిగా పైకి రండి, మెల్లిగా పైకి రండి చేసి ఈ వైపు లెఫ్ట్ లెగ్ పైకి తీసుకుని తొడకు సమాంతరంగా పెట్టి పైన చేతులు కలిపి కొంచెం పైకి. మనసు ఎక్కడ ఉంటే అన్నింటిలో ఫెయిల్ అవుతాం, మనసు శరీరం దగ్గరే ఉండాలి. మెల్లిగా భుజాలు దించండి, ఆకాశం చూస్తూ శ్వాస వదులుతూ శరీరం కొంచెం వెలికి పెంచేయండి. పైల్స్ వ్యాధి పోతుంది, పైల్స్ వ్యాధి ఉండదు, ఛాతి సంబంధించిన వ్యాధులు ఉండవు, అస్తమాలు బాగా ఉపయోగపడుతుంది. మెల్లిగా పైకి రండి. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ వ్యాయామాలు ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు. మన దేశంలో పుట్టిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చే దిశగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రాణాయామం వంటి ఆసనాలు చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. వ్యాయామాలను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా నిరంతర సాధన చేయాలని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే రోజు 6 గంటలకే వచ్చి అభ్యాసం చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. దాంట్లో డిఫరెంట్ కల్చర్స్లో డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. దాంట్లో మన దేశంలో యోగా పుట్టింది కాబట్టి ఇది సైంటిఫిక్గా హెల్త్ వైజ్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రాణాయామం, యోగా రోజు చేస్తే వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉంటుందన్నది ప్రూవెన్ ఫ్యాక్ట్. దాన్ని గుర్తింపు చేయడానికి ఒక సెలబ్రేషన్ ఎవ్రీ జూన్ 21 చేయడం జరుగుతుంది. సో దానికి ఈరోజు వచ్చిన మన యోగా మాస్టర్ రాజలింగం గారు, ఉమారాణి గారు, వారికి ధన్యవాదం తెలుపుకుంటూ ఇలాగే ప్రతిరోజు కూడా మనం కంటిన్యూ చేయాలని ఆశిస్తూ వీళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. అదేవిధంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సైతం యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుహాసిని రెడ్డి, మడావిరాజు,
నాయకులు ఆదినాథ్, నిర్వాహకురాలు రేవతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువుల సూచనల మేరకు యోగాసనాలను వేశారు. ఈ మేరకు పాయల్ శంకర్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదనలు చేసి ప్రపంచ దేశాలను ఒప్పించడం ద్వారా యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఆస్తులు ఎన్నున్నా శారీరకంగా ఆరోగ్యంగా లేకపోతే అన్ని వృధానే అని, శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందని తెలిపారు. యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే విధంగా సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ప్రపంచమంతా కూడా యోగా ఆసనాలు చేయాల్సి వస్తుందని, దాని దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర గారు మోడీ గారు మాట్లాడినప్పుడు చాలామంది ఒక రకమైనటువంటి మన దేశంలోనే ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ప్రపంచంలో ముస్లిం దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ సూర్యునికి నమస్కారం చేస్తారనే సందేహాలు మన నుంచే మొదలైనప్పుడు నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదనలు పెట్టి కేవలం 2 నెలల్లో 177 దేశాలని ఒప్పించి ఈరోజు ప్రపంచం మొత్తం మీద కూడా యోగా దినోత్సవం జరుపుకుంటున్నామంటే నిజంగా మనమంతా కూడా గర్వించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యోగా దినోత్సవం సందర్భంగా మన మన ప్రాంతాలలో ఈ యోగా దినోత్సవం రోజే కాకుండా మరి ఇక్కడనైతే చాలా కార్యక్రమాలు మీరు నిర్వహిస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగా మేము చూస్తూ ఉన్నాం. మరి మీ సహాయ సహకారాలు ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి పల్లెటూరికి కూడా విస్తరించే విధంగా మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. అంతకుముందు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ, శరీరాన్ని మనసును ఏకం చేసే యోగా ద్వారా శారీరక మానసిక ఆనందాన్ని పొందాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించడం భారతదేశ పౌరులకు గర్వకారణమని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన మూలంగా ఐక్యరాజ్య సమితి 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం భారతదేశానికే గర్వకారణం. భారతదేశం అంటేనే ఒక ఆధ్యాత్మిక సంపద. యోగ విద్య లాంటి ఆరోగ్య సూత్రం ఇమిడి ఉన్న ఈ యోగ విద్యను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి ఈరోజు ప్రపంచంలోని 130 దేశాలకు పైగా యోగా కేంద్ర యోగా రోజును నిర్వహించుకోవడం మనం చూస్తున్నాం. అసలు యోగా అంటేనే శరీరాన్ని మనస్సును ఏకం చేసే యోగం అన్నమాట. దీని ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం మనకు పొందడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ఈ ఆధునిక జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇది ఒక సాధనంగా మనకు ఉపయోగపడుతుంది. మరి ఈనాడు యోగ విద్యను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపించిన సందర్భంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు స్కూళ్ళల్లో విద్యార్థులకు యోగా విద్యను ప్రవేశపెట్టే విధంగా ఈ ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈనాడు యోగాన్ని ఆచరిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అటు కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సైతం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు విఠల్ రెడ్డి సూచనల మేరకు పలువురు మహిళలు యోగాసనాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆసనాల వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం యోగా గురువు దంపతులను అభ్యాసకులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. స్కూల్లో ఉన్న శ్వాస
ఉత్సాహారాధన శ్వాస తీసుకుంటూ పూర్తి శరీరాన్ని పరంగా పైకి సాగి పొజిషన్లో నార్మల్ పెట్టి శ్వాస సిక్స్ కాళ్ళ మధ్య కూడా తిరిగేస్తాడాసం రెండు చేతులు పైకి సాగి ఇప్పుడు నిండుగా శ్వాస నింపండి. శ్వాస వదులుతూ నడమను మాత్రమే కుడివైపు వీలైన అటు తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకన్నతో పాటు పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జై శ్రీరామ్ యోగా టీం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా యోగా గురువులు సాయి సంతోష్లతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా పాఠశాలల విద్యార్థులతో కలిసి యోగా రన్ను చేపట్టారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని బోతెమ్మే లేరాతోడు బాపురావు పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా తాంసీ మండలం పొన్నారి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ మాస్టర్కు ఘనంగా నివాళులర్పించారు. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన మహాపురుషుడు ప్రొఫెసర్ జయశంకర్ అని బోతి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్కొన్నారు. తాంసీ మండలం పొన్నారిలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగీత, ఎంపీటీసీ లక్ష్మి తదితర టీఆర్ఎస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మరి మా తెలంగాణ రాష్ట్ర అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాపురావు మాట్లాడుతూ, మా హక్కులు ఉద్యోగాలు మాకు కావాలని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయుడు జయశంకర్ మాస్టర్ అని అన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ను కలిసి ప్రత్యేక రాష్ట్ర ప్రాముఖ్యతను తెలియజేశారని, అదే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించామని పేర్కొన్నారు. అటువంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కోసం ఆ రోజు ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, మా తెలంగాణ మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలనే ఆలోచనతో స్వర్గీయ జయశంకర్ గారు మరి వారు 69 జరిగిన ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైళ్ళ పాలై ఆ తర్వాత ఆ ఉద్యమం అక్కడే నీరు గారిపోయిన తర్వాత మరి వారు ఒక ఉపాధ్యాయులుగా పనిచేస్తూ చేస్తూ మళ్ళీ మొన్న 2001లో గౌరవ కేసీఆర్ గారిని కలిసి వారికి తెలంగాణ రాష్ట్రం మీద అనేక రకాల విషయాలను తెలియజేసి, మీరు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని మొదలెట్టండి, నేను మీతో ఉంటా, నేను మీతో సపోర్ట్గా ఉండి ఈ జనంలో తెలంగాణ వాదాన్ని తీసుకెళ్దామని చెప్పిన మహనీయుడు మహాపురుషుడు యుగ పురుషుడు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. కార్యక్రమం అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం జరగనుండడంతో ప్రతిష్టాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు చప్పుల నడుమ ఎడ్లబండిలో మహాలక్ష్మి విగ్రహాన్ని ఉంచి గ్రామంలో ఊరేగించారు.
కులమతాలు వేరైనా భారతీయులందరూ ఒక్కటే అని, భక్తి భావన అనేది మనిషిని సన్మార్గం వైపు పయనించేలా చేస్తుందని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఉర్దూ భవన్లో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికతతో మనిషికి మానసికోల్లాసం చేకూరుతుందని మంత్రి రామన్న పేర్కొన్నారు. మనిషికి మానవత్వమే మతం, కులం అని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఉర్దూ భవన్లో జమాయితే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్తో పాటు వివిధ పార్టీల నాయకులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. हमारे बीच डालना चाह रहे हैं वो डिफरेंस दूर करने की जरूरत है. जमात के अंदर जमात इस्लामी बड़े जमान के साथ में हर साल आने के सारे कातनों को मुबारकबाद देता हूँ. आप लोग ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ ఏ మత గ్రంథాలైనా మంచినే బోధిస్తాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో మనిషికి మానసికోల్లాసంతో పాటు ఆత్మబలం చేకూరుతుందని అన్నారు. రంజాన్ నెలలో చేసిన పవిత్ర దీక్షల వల్ల అంత మంచి జరుగుతుందన్నారు. శత్రువులను సైతం క్షమించడమే మానవత్వం అని పేర్కొన్నారు. కుల మతాలు వేరైనా భారతీయులందరూ ఒకటి అని పిలుపునిచ్చారు. భక్తి భావన అనేది మనిషికి సన్మార్గం వైపు పయనించేలా చేస్తుందని, జమైతే ఇస్లామీ హింద్ చేపడుతున్న పలు సామాజిక కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ధర్మాలను ఒకటే వాళ్ళు చెప్పింది. ఈరోజు మానవత్వమే కులము, మానవత్వమే మతం, ఇన్సానియత్ ఏజో ఆత్మీకు పొయ్యి జాతే పొయ్యి మతమే అగరో సబ్ చోడ్కే అపన్ హిందూ ముస్లిం సిక్ ఇసాయి పొక్కి అది మన ఇష్టం. మన ఇష్టంతో మతం ఉంటే తప్ప మతం మనతుడు కాదు. మనం అనుకున్నదే మన మతం, కానీ ప్రతి మనిషికి మానవత్వంతో ఉంటే తప్పకుండా ఈ సమాజంలో ఈ కులాలు మతాలు అనేటువంటి భేదం లేకుండా మనం ఎలా నడుస్తూ ఉన్నటువంటి కారణం ఇలా కులాలు కావు. ఇలా కులాల విషయంలో మన చాలాసార్లు నాకు కూడా తెలుగులో నేను కూడా తీసుకుంటున్నా, కానీ నేను కూడా ఇప్పటిదాకా చదవలేదు. కానీ ఈరోజు నేను అఫ్జల్ గారు చెప్పిన తర్వాత 100% నేను కూడా కులాలు చదివి ఈరోజు బైబిల్, ఈరోజు గీత కావు. ఎందుకంటే ప్రతి ఏదైతే మనకు మన ధర్మం తగినటువంటి గ్రంథాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒకటే చెప్తా ఉన్నది, మనం అబద్ధం ఆడద్దు, సత్మార్గంలో పోదాం, మంచి మార్గంలో పోదాం. అలా అచ్చే అచ్చే రస్తమే గయతో అప్రసాప్ అత్యచర్యగా అవన్నీ చెప్తా ఉన్నాం. కానీ ఈ సమాజంలో మనం హిందువులమైనా ముస్లింలమైనా మన సిక్ ఇసాయి అయినా కూడా ధర్మాన్ని నమ్ముకొని ధర్మం చెప్పేటువంటి వాక్యాన్ని నమ్ముకొని మనం మంచి ఉంటుపోతే సమాజం కూడా మనం మార్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం సన్మానంలో ఉండడానికి భక్తి అవసరం. అంతకుముందు వక్త మహమ్మద్ అఫ్జల్ మాట్లాడుతూ ఖురాన్ పవిత్రతను వివరిస్తూ మనిషి చేయాల్సిన పనులను తెలియచేశారు. తన ఉపన్యాసం మొత్తం తెలుగులో ఇస్తూ అందరికీ అర్థమయ్యే రీతిలో మనిషి విలువైన జీవితం గురించి వివరించారు. ఏ మతమైనా మనిషి మంచి మార్గంలో నడవాలని సూచిస్తుందని తెలిపారు. అన్ని దైవాల కంటే ముఖ్యమైన అమ్మా నాన్నలను ఆదరిస్తేనే మనిషి జీవితానికి సార్థకత ఉంటుందని తెలియజేశారు. సమాజంలో అస్తవ్యస్తాన్ని కల్పించేటువంటి గుణాలకు దూరం, ఒక మాటలో చెప్పాలంటే రాక్షసత్వానికి దూరంగా ఉండేటువంటి గుణం దైవత్వాన్ని మీ జీవితంలో కల్పించుకునేటువంటి ఒక ఏదైతే గుణం ఉందో ఆ గుణం రంజాన్ ఉపవాసం ద్వారా మీలో సంక్రమిస్తుంది. మీలో రంజాన్ రంజాన్ మాసంలో అవతరించేటువంటి ఖురాన్ ఖురాన్ మొదలైన మానవులకు సన్మార్గం సూచించేటువంటి గ్రంథం, మృదమార్గం సూచించేటువంటి గ్రంథం. సత్య అసత్యాలను వేరుపరిచి సత్యమని ప్రస్ఫుటంగా ప్రజలకు తెలియజేసేటువంటి గ్రంథం. బాలం మీరు వేరు పరచక మరాడ నిరుగు కానీ మార్గాల మెరుగునే మీరు పెళ్లికి పాలు నీళ్లు కలిపెట్టి తాగేసరిగారు. కానీ హింస ఏం చేస్తుంది, నీటిని వదిలిపెట్టి ఉన్నటువంటి అందులో బాలనే కనిపిస్తుంది. ఆ గుణం ప్రాంతంలో తాము నవీల్ మారూ మంచిని ప్రతిష్ఠించండి, మంచిని ప్రచారం చేయండి. పతనహం నవీల్ ముందు ఎక్కడను రూపమాపండి. కులములోన ఒకటి గుణవంతుడు నా కులము వెలయ్యు వాణి గుణము చెంత వెలయ్యు వనములోన వలయ్యం
ఇందులో నాకు నామే ఒక పెద్ద విశాలమైన అరణ్యంలో ఎక్కడో ఒక మూల గంధం చెట్టు ఉన్నట్టయితే దాని సువాసన మొత్తం అరణ్యమంత వ్యాపిస్తుంది. ముస్లిం సమాజంలో కూడా సామాన్యమైనటువంటి మరణులు సామాన్యమైనటువంటి సంఖ్యాబలంతో జమాత్ ఇస్లామీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సునిశాల భారతదేశంలో జాతి మత ప్రాంత రక్షణ లేకుండా మానవులందరూ సోదరుడైనటువంటి సోదర భావాన్ని ప్రస్తుతం చేసి దాన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. లోయర్ పెన్గంగ ప్రాజెక్టులో భాగంగా చెనాక కోరాట పీపల్ కోర్ట్ తదితర నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సమావేశంలో జేసీ సంధ్యారాణి, ఆర్డీఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్య మాట్లాడుతూ చెనాక కోరాట బ్యారేజ్ కాలువ పనులకు కావలసిన భూసేకరణ పనులను పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో కొత్తగా 22 చెరువు నిర్మాణ పనులకు సైతం భూసేకరణ చేపట్టి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచేలా స్ఫూర్తినిచ్చిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ 7వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆయన మున్సిపల్ చైర్పర్సన్ మనీషాతో పాటు పలువురితో కలిసి ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి ఊదిన మహానేత, తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 7వ వర్ధంతి కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, విశ్వ బ్రాహ్మణ సంఘం ఇలా పలువురి ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, సత్యనారాయణ, బండారి సతీష్, రాజేశ్వర్, నాయకురాళ్లు మమతలతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మశాంతికై 2 నిమిషాల పాటు మౌనం పాటించి జయశంకర్ మాస్టర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు లోకభూమారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఉపాధ్యాయునిగా పనిచేసిన జయశంకర్ మాస్టారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పాటుపడ్డారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాతో ఆయనకు అవినాభావ సంబంధం ఉండేదని తెలియజేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి ఊదిన మహానేత అని గుర్తు చేశారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. ఉద్యమనేత కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమానికి ఊతమిచ్చారని అన్నారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 7వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి 2001 నుండి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంతో ఏర్పరిచినాక కేసీఆర్ గారితో కలిసి తెలంగాణ అన్ని గ్రామాలు, అన్ని జిల్లాలు తిరిగి తెలంగాణ ఆవశ్యకత గురించి చెప్పడం, తెలంగాణ వస్తే మనం ఏ విధంగా బాగుపడతాం, తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రలో మనం కలిసి ఉండి ఏ విధంగా మనం నష్టపోతున్నాం అనేది ప్రజలకు తెలియజేస్తూ ఉద్యమాన్ని ఉరుత్తిరిగించినటువంటి ఉవ్వెత్తున పెంచి మరి ఇలా తెలంగాణ ఉద్యమాన్ని పెంచి తెలంగాణ మనం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ సాధించుకున్నాడు మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక 2-3 సంవత్సరాల మొదలే స్వర్గస్థులు కావడం జరిగింది. ఇలా తెలంగాణ ఆయన ఆశయాలకు అనుకూలంగా తెలంగాణ వచ్చినా మరి తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేకపోయినందుకు ఒక విధంగా బాధాకరంగా ఉన్నా మరి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే జయశంకర్ గారి ఆశయాల ప్రకారం నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, అభివృద్ధి, కరెంటు అన్ని విషయాల్లో కూడా జయశంకర్ గారి ఆశయాలను అనుకూలంగానే వారి సలహాల్ని పాటించే మరి ఇలా కేసీఆర్ గారు తెలంగాణలో బంగారు తెలంగాణ నిర్మాణం తీసుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా జయశంకర్ గారు మనలో మధ్యన లేకున్నా జయశంకర్ గారు పైనుండి ఇలా తెలంగాణ అభివృద్ధిని, బంగారు తెలంగాణని జయశంకర్ గారు కళ్ళ పైన నుంచి చూస్తూ ఆనందపడుతున్నానని మనం భావిస్తున్నా. ఇలా జయశంకర్ గారి ఆశయాల్ని కూడా మనం అందరం కూడా కేసీఆర్ నాయకత్వాన్ని ఇంకా బలపరిచి భవిష్యత్తులో
ఇంకా జయశంకర్ గారికి మిగిలిపోయినటువంటి కళలు ఏమున్నా అవన్నిటి కూడా మనం కొనసాగించాలి. అంతకుముందు చైర్పర్సన్ మనీష మాట్లాడుతూ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటూ తొలితరం ఉద్యమంలో పాల్గొన్న ఆయన నీళ్లు నిధులు నియామకాల నినాదంతో మలిదశ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. భౌతికంగా మాస్టారు మన మధ్య లేకున్నా ఆయన ఆశయాల సాధన కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. అమరులైన విద్యార్థుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడుస్తూ బంగారు తెలంగాణకు పాటుపడాలని అన్నారు. ఉద్యమకారులకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఏదైతే జయశంకర్ గారి స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడం, తను కోరుకున్నట్టే ఈరోజు ఆంధ్ర పాలకులతో ఎంత నష్టపోతున్నాం, ఈరోజు మన తెలంగాణ మనకు వస్తే మన నీళ్లు మన నిధులు మన నియామకాలు ఎలా మనం సంపాదించుకోగలుగుతామనేది జయశంకర్ గారి ఆలోచన. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి లోకం కూడా ఈరోజు తన వైపే చూస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ జయశంకర్ గారి ఆలోచన ప్రకారం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోనే బంగారు తెలంగాణ కోసం మనమందరం బాటలు వేస్తూ ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటూ జయశంకర్ గారి ఆలోచన ప్రకారం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తను చూడలేదు అనే ఒక బాధ తప్ప ప్రతి ఒక్కరూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తన ఆశయాల కోరిక మేరకు ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఆ రోజు ఏదైతే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఆంధ్ర పాలకులని వెనక్కి పంపాలి, మన తెలంగాణ మనం తీసుకురావాలని తన నినాదంలో ప్రతి ఒక్కరు ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. ఏదైతే ఈరోజు అమరులైన విద్యార్థులకు కూడా వాళ్ళందరికీ ఈరోజు జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరికి ఈరోజు ఉద్యమకారులందరి తరఫున ఈరోజు జై తెలంగాణ. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం నాయకులు సత్యనారాయణ, హనుమాన్లు, రామోజీ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా జిల్లా యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సారు వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాలశంకర్ కృష్ణ, ఊరే గణేష్, ప్రణయ్, ప్రఫుల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు పలువురు నాయకులు మాట్లాడుతూ తొలి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచి తెలంగాణ ప్రజల్లో ఉద్యమ ఆకాంక్షను రగిలించారని అన్నారు. సీమాంధ్ర వలసవాద కుట్రల్ని తిప్పికొట్టి తెలంగాణ సాధించడంలో ఆయన కీలక భూమిక పోషించారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 7వ వర్ధంతిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఎదుట వారికి పూలమాలలు అర్పించి ఘనంగా వారి యొక్క ఆశయాల గురించి, వారు తెలంగాణ ఉద్యమంలో మరి తొలి మలిదశ ఉద్యమంలో ఈరోజు తెలంగాణ యావత్ సమాజాన్ని తప్పండ వర్గాలను ఐక్యం చేసి ఈరోజు తెలంగాణ సాధించడంలో మరి కీలక భూమిక పోషించినటువంటి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ మరి అడుగు బలైన వర్గాల స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి వారికి యువజన సంఘాల పక్షాన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి వారు అయితే సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షల పరిణమిల్ల విధంగా ఈరోజు వారి యొక్క ఆశయాల సాక్షిగా వచ్చినటువంటి తెలంగాణలో మరి ఖచ్చితంగా మనకు ఈరోజు భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప ఈరోజు సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షలు మరి ఏదైతే మహనీయులైనటువంటి పూలి అంబేద్కర్ ఆశయాల సాక్షిగా వారు ఆర్టికల్ 3 రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల సాక్షిగా, ఆ యొక్క ఆర్టికల్ 3 చిన్న రాష్ట్రాల స్ఫూర్తి తర్వాత అయినటువంటి అంబేద్కర్ సాక్షిగా ఈరోజు తెలంగాణ వస్తేనే మన సమాజం బాగుపడతాయని చెప్పేసి మన తెలంగాణ మనకు సాధించుకోవడంలో ముఖ్య పాత్ర కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ యావత్ యువత కూడా తప్పండ వర్గాలు కూడా ఆ యొక్క మహనీయుని స్ఫూర్తితో ముందుకు పోతాయి.
బంగారు సామాజిక తెలంగాణ సాధించడమే ఆయన ఒక ఘనమైన నివాళి కాబట్టి ఈ రోజు వారిని జ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడమే. ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ దివ్య అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని, విధుల్లో వారి ప్రాముఖ్యతను అర్థం చేసుకుని విధులు నిర్వర్తించాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికారులకు పూర్తి శిక్షణను ఇచ్చి వారిని సన్నద్ధం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై శిక్షణను అందిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి జితేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాకుండా మైక్రో అబ్జర్వర్స్ కూడా 26, 27, 28, 29. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే సమస్యలకు ముందుగానే పరిష్కార మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో వ్యాలిడ్ ఓట్, ఇన్వ్యాలిడ్ ఓట్ల మధ్య తేడా తెలుసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణలో ముఖ్యంగా బోగస్ ఓటర్లు ఓటు వేయకుండా నిరోధించడం, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచుల ఎన్నిక ప్రకటించడం వంటివి సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే శిక్షణ కార్యక్రమం ద్వారా వాటిని తీర్చుకోవాలని సూచించారు. శిక్షణను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని అన్నారు. భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో అశురాపేట అని ఒక కాన్స్టెబుల్స్, ఎవరైనా పాపి కొండలు వెళ్ళి ఉన్నారా? పాపి కొండల్లో మాకు పోలింగ్ స్టేషన్, అక్కడ బోట్లో వెళ్ళాలి. అక్కడ లోపలో కొండ మీద ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది. ముందు రోజే గన్నుతో పోలీస్ వెళ్తారు, అక్కడ పోలింగ్ చేసుకొని మన డిసైడింగ్ ఆఫీసర్స్ రావాలి. సో ఇటువంటి ఇబ్బందిలో పోలింగ్ కండక్ట్ చేస్తాం. మీకు అటువంటి ఇబ్బంది ఏమి ఇక్కడ లేదు. సో దీంట్లో ప్రత్యేకంగా మీ డెసిషన్ పాయింట్స్ ఎక్కడెక్కడ వస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. సో డ్యూరింగ్ ద పోల్ వాట్ ఆర్ ద డిఫికల్ట్ ఇష్యూస్, కన్ఫ్యూజింగ్ ఇష్యూస్ ఏం రావచ్చు అనేది ముందే మీరు ఆలోచన చేసుకొని పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. డ్యూరింగ్ ద పోల్ ప్రొసీడింగ్ వస్తుంది మీకంటే ఒక మ్యాక్సిమం 5 to 10 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయని అంటున్నారు. ఆఫ్టర్ ద voting and polling is over, meerandaru kuda counting the stage ki velthara. So counting stage lo kuda meeku ippudu konni issues cheppadam jarigindi. Akkada controversy vastundi, ekkada vastadi, evaru valid vota invalid vota atvanti dantlo controversies raavachu. So poorthiga meeku ppt lo clear ga chepparu what is a valid vote and what is an invalid vote. సో అవన్నీ గురించి కూడా మంచిగా అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్, మీ పేరు ఎందుకు రిటర్నింగ్ అవసరం అంది? యూఆర్ రిటర్నింగ్ ద ఎలక్షన్ రిజల్ట్, అందువల్లనే మీకు రిటర్నింగ్ అవసరం. ఇది బ్రిటిష్ టైమ్స్ నుంచి ఉంటుంది ఈ రిటర్నింగ్ అవసరం అని చెప్పడం. బట్ యూఆర్ ద పర్సన్ హూస్ గోయింగ్ టు డిక్లేర్ ద రిజల్ట్ యాజ్ వెల్. సో యూ రిటర్నింగ్ ద ఎలక్షన్ రిజల్ట్స్ అన్నది అర్థం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆ బాధ్యత కాబట్టి కంప్లీట్గా అన్బయస్డ్గా ఉంటారు. ఎటువంటి ఒత్తిడికి కూడా, ఎటువంటి ఒక ప్రెషర్కి కూడా మనం లొంగిపోకూడదు. రాజస్థాన్లోని ప్రఖ్యాత అజ్మీర్ దర్గాలో ముస్లిం సోదరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుబాత్ను నిర్మించనుండడం పట్ల పలువురు టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు సిరాజ్ ఖాత్రి, ముజాహిద్ షా, జాహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరాజ్ ఖాత్రి మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ముస్లిం సోదరులు ప్రతి సంవత్సరం వెళ్లే అజ్మీర్ దర్గాలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విశ్రాంతి భవనం నిర్మించడం కోసం 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అజ్మీర్లో రుబాత్ నిర్మించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోయిందని అన్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్ రుబాత్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ ప్రాపర్
مسلمانوں کو جو اجمیر شریف خواجہ نظام الدین چشتی رحمۃ اللہ علیہ جو راجستھان میں جن کی درگاہ ہے اور خواجہ حضرت درگاہ خواجہ حضرت خواجہ معین الدین چشتی جو راجستھان میں اجمیر شریف درگاہ کے نام سے مشہور ہے, اس کے زائرین کے لیے جو ہزاروں کی تعداد میں زائرین وہاں پر جاتے ہیں اور ان زائرین کی سہولت کے لیے آپ کے میرے غریبوں کے اردو دوست مسلم دوست ہمدرد چیف منسٹر وہاں پر روبا گیسٹ ہاؤس تعمیر کر رہے ہیں. اس سلسلے میں عادل آباد ضلع سے اور تلنگانہ سے 1500 ڈیلیگیٹس زائرین وہاں پر جا رہے ہیں, جہاں پر راجستھان میں 27 کو آپ کے میرے چیف منسٹر غریبوں کے ہمدرد اور وہاں پر روبات کے لیے فاؤنڈیشن اسٹون رکھیں گے, اور 24 تاریخ کو عادل آباد سے ضلع سے 100 لوگ اور تلنگانہ سے 1500 لوگ بذریعہ ٹرین ہمارے ڈپٹی سی ایم صاحب کی لیڈرشپ میں درگاہ اجمیر شریف جائیں گے, جہاں پر روبات کے لیے فاؤنڈیشن اسٹون رکھا جائے گا. 27 تاریخ کو چیف منسٹر صاحب کا بہرنگ سبھا میں بھومی پوجا یعنی کہ فاؤنڈیشن اسٹون رکھا جائے گا. اس سلسلے میں ہزاروں زائرین کو بے انتہا سہولت ہوگی کیونکہ وہاں پر ٹھہرنے کی گنجائش نہیں تھی. اس سلسلے میں کے سی آر صاحب کین آبزرویشن رکھتے ہوئے زائرین کا خیال رکھتے ہوئے وہاں پر روبات قائم کر رہے ہیں, جس کے لیے ہم کے سی آر صاحب کا جتنا بھی شکریہ ادا کرے کم ہے, اور تمام زائرین اس سلسلے میں کے سی آر صاحب کا شکریہ ادا کرتے ہیں. ساتھ ہی ساتھ میں کے سی آر صاحب کا, محمود علی صاحب రాజశేఖర్ బూత్ లెవెల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు కోసం ఆధార్ కార్డ్, విద్య అర్హత పత్రాలతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సామాజిక సేవలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం స్టాఫ్ యూనియన్ను స్థాపించిన కామ్రేడ్ తారకనాథ్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలసదనంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలసదనంలోని చిన్నారులకు వివిధ వస్తువులను అందజేశారు. వ్యక్తులు గాని సంస్థలు గాని సామాజిక సేవను బాధ్యతగా భావించాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ను స్థాపించిన కామ్రేడ్ తారకనాథ్ వర్ధంతిని బుధవారం జిల్లా కేంద్రంలోని బాలసదనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలసదనం చిన్నారులకు బ్యాంకు సిబ్బంది నోటు పుస్తకాలు, బ్యాగులు, దుస్తులు, దోమల తెరలు, పాదరక్షలను యూనియన్ తరపున అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం హైదరాబాద్ సర్కిల్ సహాయ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, ప్రాంతీయ కార్యదర్శి శ్రీనివాస్, ఎస్బీఐ ఐజీఎం ఉమా మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఏ అవసరాలు లేని బాలల అవసరాలను కొంతమేర తీర్చడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. తారకనాథ్ స్మారకార్థం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తారకనాథ్ చేసిన సేవలను ప్రతినిధులు స్మరించుకున్నారు. యూనియన్ సమాజానికి కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనదని ఒక సదుద్దేశంతో కామ్రేడ్ తారకనాథ్ గారి వర్ధంతిని యూనియన్ డేగా నిర్వహిస్తూ దాంట్లో భాగంగానే కొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికని పూనుకున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. సాధారణంగా సంస్థ కాంట్రిబ్యూట్ చేసిన ఫండ్స్ కావి ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులు, బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు తమ జీతంలోంచి ఇచ్చిన డబ్బుతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మనము. ఇంకా గొప్ప విషయం ఏంటంటే దీంట్లో అధికారులు కూడా వారు కాంట్రిబ్యూట్ చేసినారు దీంట్లో, అది చాలా గొప్ప విషయము. చారిటీ అనేది ఇంట్లో మొదలవుతుంది మనకి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఎంతో కొంత సాక్రిఫైస్ చేస్తుంటాం మనం ప్రతిదీ. ఒక హోటల్ మీల్ని మనం సాక్రిఫైస్ చేస్తే ఒక నెల రోజులు ఒక 100 రూపాయలన్న 200 రూపీస్ అనే మిగులుతాయి మనకి. ఒక పిక్చర్ సాక్రిఫైస్ చేస్తే 200 రూపీస్ మిగులుతాయి. అట్లా 100 200 కాంట్రిబ్యూట్ చేసి
ఇట్లాంటి చిన్న చిన్న సేవా కార్యక్రమం నిర్వహిస్తే మనకి జీవితంలో కొంత సంతృప్తి అనేది మిగులుతుంది. సక్సెస్ అనేది రెండు రకాలు ఉంటుంది, ఒకటి సక్సెస్ అండ్ అదర్ సాటిస్ఫాక్షన్. సక్సెస్ అనేది ఇప్పుడు మనం బిల్గేట్స్ చూసాం, మనం ప్రపంచంలో కొంతమంది రిచెస్ట్ పర్సన్లో ఆయన ఒకడు, కానీ చిట్ట చివరికి ఆయన దగ్గర ఉన్న సంపదతో ఆయనకు సంతృప్తి కలగలేదు. ఉన్న సంపదని సగం సొసైటీకి కంట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సో ఆ పరిస్థితి రాకముందే మనకు ఉన్న వనరులని, కొంత సమయాన్ని వనరుల్ని ఈ రకంగా సమాజ కార్యక్రమాలకి వెచ్చిస్తే మనకి కంటిన్యూస్గా సంతృప్తి అనేది ఉంటుంది, చేసే పనిలో ఎప్పటికీ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాలుగవ విడత హరితహారం ఇక విద్యా సంస్థల్లో. హైదరాబాద్ లో అధికారులతో డిప్యూటీ సీఎం శ్రీహరి, మంత్రి జోగురామన్నల సమీక్ష. జిల్లా అధికారులతో ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు హరీష్, రామన్నల వీడియో కాన్ఫరెన్స్. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా సాధనతోనే ఆరోగ్యమన్న దివ్య, మావాలా హరితవనంలో యోగాసనాలు చేసిన కలెక్టర్. జైల్లో శిక్షను అనుభవిస్తున్న మహిళలు, పిల్లల ఆరోగ్యంపై దృష్టి. ప్రత్యేక శిబిరాల ద్వారా వైద్య పరీక్షలు అన్న జడ్జి, జిల్లా జైల్లోని ఖైదీలకు వైద్య చికిత్సలు అందించామన్న అరుణ సారిక. జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఘన నివాళులు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారన్న వక్తలు, తెలంగాణ సిద్ధాంతకర్త చూపిన మార్గంలో నడుచుకోవాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.